రాచన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శివకేశవ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని ఆలయ కమిటీ చైర్మన్ ఎల్సాని దేవయ్య పాలకవర్గం సభ్యులు తెలిపారు. మొదటి రోజున శనివారం శ్రీ గంగా సహిత ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, అలాగే లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరుగునని, ఆదివారం రోజున రథోత్సవం, స్వామివారి ఊరేగింపు శోభాయాత్ర, ముస్తాబాద్ పురవీధుల గుండా శివకేశవ రథోత్సవ శోభాయాత్ర, సోమవారం రోజున బలిహరణం, మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, దేవతో ద్వసనం, ఋతిక్ సన్మానం, ఆశీర్వచనములు, ఏకాంత సేవ, సప్తవర్ణములు, పురుషోత్తములు తదితర కార్యక్రమాలు నిర్వహించబడనని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మన ముస్తాబాద్ గ్రామంలో భగవద్బంధువులారా, మన శివకేశవ దేవాలయంలో అనగా లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ గంగా సహిత ఉమామహేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవములు అనగా రథోత్సవములు, ధ్వజారోహణ కార్యక్రమములు మన ముస్తాబాద్ గ్రామంలో అత్యంత వైభవోపేతంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రెండవ రోజు, ఈ రోజున శ్రీ గంగా సహిత శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క ధ్వజారోహణం, అదేవిధంగా దేవతాహ్వానం, బలిహరణం, సాయంకాలం 6:30కు అత్యంత వైభవోపేతంగా మన ముస్తాబాద్ గ్రామ ప్రజలందరి చేత శ్రీ గంగా సహిత శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క ఎదుర్కోళ్ళు, 6:30కు గంగా సహిత శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవములు, రాత్రి 7:30కు లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవములు, అదేవిధంగా బలిహరణం, ఔపాసనము తదితర కార్యక్రమాలన్నీ కూడా సమయానుకూలంగా కార్యానుకూలంగా నిర్వహించడం జరుగుతున్నది. ఇంకా రేపు ఉదయాన్నే నిత్య ఉపాసనం, బలిహరణం, సాయంకాలము రథప్రతిష్ట, రథాది దేవత హవనములు, రథాది దేవత హోమములు, అదేవిధంగా ముస్తాబాద్ గ్రామంలో పురవీధుల గుండా రేపు అత్యంత వేగోపేతంగా మా ముస్తాబాద్ గ్రామంలో శివకేశవులు అనగా లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవము, శ్రీ గంగా సహిత శ్రీ ఉమామహేశ్వర స్వామివారి యొక్క రథోత్సవములు, ముస్తాబాద్ పురవీధుల గుండా శోభాయాత్ర అత్యంత వేగోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. కావున ఇట్టి విషయాన్ని గమనించి గ్రామ ప్రజలందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులకి భగవంతుని సేవలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, గంగా సహిత శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు కలిగి ఇల్లా పాపలతో పాడి పంటలతో అష్టైశ్వర్యములు అనుభవించాలని కోరుకుంటూ సర్వేషాం సన్మంగళాన్ని కోరుతూ లోకా సమస్త సుఖినో భవంతు.